ఆయనతో మనము ఎప్పుడు కూడా కనెక్షన్ అనేది కట్ కాకుండా మనము మాత్రం ఆ కనెక్షన్ తెగిపోకుండా మనం ఏం చేయాలండి భద్రముగా కాపాడుకోవాలి యేసుతో మనకున్న ఆ అనుబంధము ఆ సహవాసము ఆ కనెక్షన్ కట్ చేయాలని సాతాను అనేకమైన ప్లాన్స్ వేస్తా ఉంటాడు వాడి యొక్క గురి ఏది అంటే चाल मंदिर राज्य పరలోక రాజ్యము చేరాలి అనేసంటే ఏమి చేయకలదు ఆయన మాట వినాలంటే ఆయన మాట విని ఆ మార్గములో నడిస్తే చాలు చాలా ఈజీ ఇది కష్టమండి కష్టమా ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలంటే రాజమండ్రి రూట్ అల్లి బస్సు ఎక్కాలి అక్కడ దిగాలి అంతే ఇంకేం కష్టం రాజమండ్రి బస్ ఎక్కాలి హల్లెలూయా మన గురి ఏంటి మన గురి ఏంటి దేవుని రాకడలో ఈ శరీరం ఏమైపోతుంది అంటే కరిగిపోతుంది మెల్టైపోతుంది కరిగిపోతుంది హల్లెలూయా హల్లెలూయా ఈ అంతమైన శరీరంలోంచి ఒక్క ఆత్మ మాత్రమే బయటికి వస్తది హల్లెలూయా 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 ఈ శరీరానికి ఎన్ని పోస్తామో ఎన్ని రాస్తామో ఎన్ని చేస్తామో హల్లెలూయా హల్లెలూయా లోపల ఉన్న ఆత్మలు ఏమి కడగము శుద్ధి చేయము ఆహారం పెట్టము కానీ ఈ శరీరానికి మాత్రం మట్టిలో మట్టైపోయి ఈ శరీరానికి మాత్రం ఓ తోమి 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 పూసి కడిగి పెట్టి 24 గంటలు దీని గురించే ఆలోచన 24 గంటలు దీని గురించే సంపాదన హల్లెలూయా హల్లెలూయా ఏం చేసుకుంటారు సంపాదించుకొని ఈ శరీరాన్ని పోషించి ఏం చేసుకుంటారు ఆత్మ ప్రాముఖ్యం హల్లెలూయా హల్లెలూయా నీలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలని గురి కలిగి ఉండాలి నీలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఆత్మను వాక్యం ద్వారా పోషించాలి హల్లెలూయా ఆత్మకు కలిగిన మరణాన్ని ప్రతి రోజు కడుక్కుంటూ ఉండాలి హల్లెలూయా ఒక్క రోజు స్నానం చేయకపోతే నీ శరీరం అంతా ఎంత కప్పు కొడతాదో ఆత్మను కూడా శుద్ధి లేకపోతే దేవుని ఎదుట నిలబడడానికి అది కూడా కప్పు కొడతా ఉంటది హల్లెలూయా హల్లెలూయా శరీరానికి వచ్చిన ఈ కప్పును వదిలించుకుంటున్నావు కానీ ఆత్మకు కలిగిన ఆ మరణము ఆ పాపం అనే మరణము ఆ కొంపును మాత్రం వదిలించుకోకుండా యేసయ్యా నిన్నే ప్రేమిస్తున్నాను యేసయ్యా నీ కొరకే జీవిస్తాను యేసయ్యా నువ్వే కావాలి యేసయ్యా నీ పరలోక రాజ్యమే హల్లెలూయా ఆయన ఎవరండి యేసయ్య ఎవరండి పరిశుద్ధుడు ఆయన ఎవరండి పరిశుద్ధుడు ఆయన ఎవరు నీతిమంతుడు ఆయన ఎవరు నిష్కలంకుడు హల్లెలూయా ఈ లోకంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ లోకంలో గొప్ప గొప్ప పూజారులు ఈ లోకంలో
కావాలని యేసు దేవునిలో ఉన్న తప్పులను పట్టుకోవాలని ఈ బైబిల్లో ఉన్న తప్పులను పట్టుకోవాలని బైబిల్ అంతా తరిచి 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 చదివి 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 దేవునిలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో పట్టుకోవాలని చదివి 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 చదివినప్పుడు వాళ్ళ తప్పులు బయటపడడం బట్టి ఒప్పుకొని ఇప్పుడు క్రీస్తుకు సొంతం అయిపోయి ఉన్నారు. హల్లెలూయా. మన స్థితి ఏ విధంగా ఉందో ఇది మనకి బోధిస్తా ఉంటది. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకున్నప్పుడు ఆత్మ శుద్ధి అయిపోయి ఎలాగైపోతుంది అంటే నిర్మలముగా అయిపోతుంది, నీతిగా అయిపోతుంది, పరిశుద్ధముగా అయిపోతుంది. దేవుని రాకడ వస్తే ఆత్మ లాగా దేవునితో పాటు ఎత్తబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసుని కలుసుకోవాలంటే, పరిశుద్ధమైన సింహాసనం మనం ఆసీనాలు అవ్వాలంటే మనల్ని ఏము కలిగి ఉండాలండి? మనము అందరి కన్నుల్లో ఏముండాలి? మాటల్లో ఏముండాలి? మీ వినికిల్లో ఏముండాలి? మీ చేతుల ద్వారా ఏ కార్యాలు చేయాలి? హల్లెలూయా. మీ హృదయంలో ఎవరుండాలి? మీ దేహంలో ఎవరుండాలి? మీ నడకలో ఎవరుండాలి? మీ పడకలో ఎవరుండాలి? మీరు ఎక్కడికి ఎవరు రావాలి? యేసయ్యా. హల్లెలూయా. 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 యేసుకు మనకు మాత్రమే అనుబంధం అండి. ఈ భూలోకంలో భార్య భర్తలు, ఈ భార్య భర్తల మధ్యన అనుబంధం కానీ, లేకపోతే బిడ్డలకి తల్లిదండ్రుల మధ్యన అనుబంధం కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారితో అనుబంధం కానీ, స్నేహితుల అనుబంధం కానీ, ఈ భూలోకంలో ఉన్నంత మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యేసుతో ఉన్న అనుబంధం ఈ భూలోకములో ఉన్నప్పుడు ఉంటది. అది ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పరలోకములో కూడా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. అదే శాశ్వతమైనది. శాశ్వతమైన అనుబంధాన్ని మానేసి శాశ్వతంగా ఎవరు మీతో ఉండాలో వాళ్ళు వదిలేసి దేని దేనినో వెతుక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ఇలాగంటుంటే ఇప్పుడు ఏదో పరలోక రాజ్యంలో మనం అందరం కలిసి ఉన్నట్టే అనిపించేస్తుంది నాకు. హల్లెలూయా. అబ్బా, ఈ లోకంలో ఇలాగ ఎలాగ ఉన్నాము. పరలోక రాజ్యంలో కూడా ఒక్కరు కూడా ఆ సైతాన్ గారి రాజ్యంలో కలగకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పరలోక రాజ్యం వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కలిసికట్టుగా ఫంక్షన్కి వెళ్ళిపోతాం, కలిసికట్టుగా సూడిదులు పూడిదులు తీసుకెళ్ళకి వెళ్ళిపోతాం, కలిసికట్టుగా హాస్పిటల్లో ఎవరన్నా ఉంటే పరామర్శించడానికి కలిసికట్టుగా పరలోక రాజ్యం వెళ్దామా? కలిసికట్టుగా వెళ్దామా? మార్పు రావాలండి. ఏంటి మార్పు రావాలి? మార్పు అంటే సంతకాయల మీద నూరుకుని ఇప్పుడు మిక్సీలో నూరుకోవడం కాదు. నూరక మంచం మీద పడుకొని ఇప్పుడు డబ్బరకాయల మంచం మీద పడుకోవడం కాదు. ఇసురుగాయలు అంటే ఇసురుకొని ఇప్పుడు ఫ్యాన్ల మీద కూర్చోవడం, ఆ మార్పు కాదండి. ఎవరైతే యేసు స్వభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే యేసు లాగా పరిశుద్ధముగా ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా యేసులాగా ఉంటారో, యేసులాగా ఎవరైతే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారో, యేసులాగా ప్రాణము పెట్టడానికైనా కూడా ఎవరైతే తెగించి ముందుకు వస్తారో వారికే పరలోక రాజ్యము. హల్లెలూయా. 24 గంటలు ఆయన నీతోనే ఉండి నేను కాపాడుతున్నాడు. రోజులు 1-2 గంటలు ఆయనతో ఉండడానికి, 1-2 గంటలు ఆయనతో సహవాసం చేయడానికి, 1-2 గంటలు ఆయనతో మాట్లాడడానికి, 1-2 గంటలు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ దేశం గురించి విజ్ఞాపన చేయడానికి వెనుకకు వెళ్ళిపోతే ఏ విధంగా పరలోక రాజ్యం వెళ్తాం? ఎందుకు దేవుని నమ్ముకోవడం? ఎందుకు మందిరానికి రావడం? ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏసే రాకడ బహు సమీపముగా ఉంది. అది ఎప్పుడో ఎక్కడో ఏదో చిన్నప్పటి నుంచి అంటున్నారు, ఇంకా కానీ రావట్లేదు, ఎప్పుడు వస్తాడో అనుకుని నువ్వు నిర్లక్ష్యముగా ఉన్నప్పుడు అప్పుడే దేవుని రాకడ వచ్చేస్తుంది. హల్లెలూయా. అనుకోకుండా ఏసే వస్తాడు. నువ్వు సిద్ధమా? ఏమో రాత్రి పడుకున్న తర్వాత నీ దేహం ఇక్కడ ఉండిపోవచ్చు, నీ ఆత్మ వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. నువ్వు తొలగొట్టుకుని పనిలోకి వెళ్తున్నావు, మళ్ళీ ఇంటికి వస్తావో రావో తెలీదు, అక్కడి నుంచే పైకి వెళ్ళిపోతావేమో జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బహు త్వరగా రావు.
పోతా ఉన్నాడు. మత్తయి సువార్త 24:3 చూసినట్లయితే శిష్యులు ఏకాంతముగా దేవుని దగ్గరికి వచ్చి యేసయ్య నువ్వు రాబోతున్నావు కనుక ఆ రాకడకు చూచలేటి ఒకవేళ నువ్వు ఎప్పుడు వస్తావు ఏంటో చెప్పేస్తే అప్పటి వరకు కూడా మేము చేయాల్సినన్ని చేసేసి ఎప్పుడు వచ్చేస్తావు చెప్పేస్తే అప్పుడు సిద్ధపడిపోయి కూర్చుంటావు యేసయ్య అని మనలాగే శిష్యులు కూడా యేసయ్యను సహోదరి హల్లెలూయా ఆయన శిష్యులు చూడండి మత్తయి సువార్త 24:3 ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో దేవుని యొక్క రాకడను గురించి దేవుని యొక్క రాకడ వచ్చే ముందు సూచనలు ఏంటి అనేది నేను చెప్పబోతా ఉన్నాను. శిష్యులతో యేసుప్రభు చెప్తా ఉన్నారు ఆయన రాకడ గురించి. అప్పుడు శిష్యులు అడుగుతా ఉన్నారు నువ్వు వస్తానంటున్నావు ఎప్పుడు వస్తావు ఏంటి మేము ఎలాగో గుర్తెరగాలని శిష్యులు యేసుప్రభుని అడుగుతా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు చెబుతున్నాడు మొట్టమొదటిగా ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క రాకడ ముందు ఏమి జరుగుతుంది? మోసం. ఏంటండి మోసం? అన్ని మోసమే, అన్ని కల్తీయే. కందిపప్పు కల్తీయే, పాలు కల్తీయే, నీరు కల్తీయే, అన్ని ఆవా కల్తీయే, మిరియాలు కల్తీయే, ఉప్పు కల్తీయే, ఇంకేం తినాలి, బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి తెలుసా మీకు, ప్లాస్టిక్ బియ్యం. చూడండి ఎంత మోసము. ఆ డబ్బును సంపాదించుకుని వాళ్ళందరూ ఎక్కడికి పోతారో తెలీదు, ఆ చేతులు ఎలా వస్తున్నాయో తెలీదు, ఆ ప్లాస్టిక్ బియ్యం ఎలా తయారు చేస్తారో నేను వీడియో అంతా చూశాను. చూడండి కొన్ని ప్యాకింగ్ చేసి పలావులు అవి ప్యాకింగ్ చేసి కొన్ని కవర్లు అన్ని పడేస్తారు కదా, ఆ కవర్లు అన్నీ ఈ చెత్తలు అందరూ ఏరికెళ్తారు కదా, అవన్నీ కూడా మిషన్లే వేసి ప్లాస్టిక్ కింద తయారు చేసి మళ్ళీ ఇంకో దాంట్లోకి పంపించి సన్నగా తీగలుగా వస్తుంది. ఆ తీగలన్నీ మళ్ళీ ఇంకో దానికి పంపిస్తేనేమో బియ్యంలాగా అది కట్ చేసేసరికి అది ప్లేట్లో చూస్తే అచ్చు బియ్యంలాగే ఉన్నాయి. ఆ బియ్యం ఈ బియ్యం కలిపేసి అమ్మేస్తున్నారు. అది తింటుంటే మనకి కడుపులో జబ్బు, కడుపులో జబ్బు ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్ వాడితే మరి ఇది తెలియకుండా ఇది తింటామంటే ట్యాబ్లెట్ వేసుకుంటున్నా తింటున్నా, ట్యాబ్లెట్ వేసుకుంటున్నా తింటున్నా, ట్యాబ్లెట్ వేసుకుంటున్నా తింటున్నా, ఇంకేం జరుగుతుంది మాకి? హల్లెలూయా. మోసం దేనిలో చూసినా కూడా మోసం. ఆ మోసమే మోసగాడ ఎవడంటే అపవాది. అపవాది అయిన సాతానుడు ఇలాగ ప్రజల్ని మోసం చేయడానికి పురికొల్పుతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మోసగాళ్ళ యొక్క గుచ్చులో మనం పడిపోకుండా చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా ఆదామును అవ్వను దేవుడు చేసిన తర్వాత కూడా అవ్వమని ఏం చేశాడు సాతానుడు? మోసము చేశాడు. మోసము చేసి దేవుడి నుండి దూరము చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
ఆ సాంతానుడు అలాగే క్రియ చేసి ఎవరైతే దేవునితో మాట్లాడుతున్నారు, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారు, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉన్నారు, ఎవరైతే భక్తి చేస్తున్నారు, ఏ విధము చేతనైనా మోసము చేసి కుయుక్తిగా మాట్లాడి కొన్ని కొన్ని ఆకర్షణలు చూపించి ఎలాగైనా కూడా ఈ బంధాన్ని తెంచి వేయాలని సాతానుడు ప్లాన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వాడి యొక్క కుయుక్తిని ఎరిగి వాడి యొక్క తంత్రాన్ని ఎరిగి నువ్వు వాడిని జయించావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోక రాజ్యము. హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 21:8 చూద్దాం. లూకా సువార్త 21:8 ఆయన మీరు మోసపోకుండా చూచుకునుడి, మీరు మోసపోకుండా చూచుకునుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి, మీరు వారి వెంబడి పోకుడి. హల్లెలూయా. అనేకులు వచ్చి ఏం చేస్తారంటే నేనే క్రీస్తుని వాళ్ళు మహా అద్భుత కార్యాలు చేసి అవి చేసి ఇవి చేసి ఏం చేస్తారంటే వాళ్ళు తమ్మును తాము నేనే దేవునని ప్రకటించుకుంటూ ప్రజలకి కనుపరుచుగా ఉంటా ఉంటారు. కాబట్టి వాళ్ళ వెంబడి మీరు వెళ్ళొద్దు. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచంలో చాలా చోట్ల ఇంచుమించు 500 కంటే పైబడి నేనే క్రీస్తుని నేనే క్రీస్తునని ప్రకటించుకునే వారు 500 కంటే పైబడి జనాలు వచ్చారంట. కొన్ని లెక్కలు చూసి కొన్ని కొన్ని చోట్ల మరి జరిగిన విషయాలు చూసి మరి నెట్లో ఒక సహోదరుడు చెప్తారు ఇంచుమించు 500 కంటే పైబడి ఎక్కువ నేనే క్రీస్తుని నేనే క్రీస్తునని చెప్పేవారు బయలుదేరారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇటలీ దేశంలో ఒక అతను నేనే క్రీస్తునని అనేకమైన మహత్కార్యాలు చూపిస్తూ అనేకమైనవి చూపిస్తూ అనేక మంది ప్రజలను మోసము చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. రష్యా దేశంలో సైబేరియా అనే ప్రాంతంలో ఒక అతను వచ్చి నేనే క్రీస్తునని ప్రకటించుకుంటూ అనేకమైన కార్యాలు చేస్తా ఉంటే చాలా మంది సంఘాలు వదిలి అతని వెంబడి వెళ్ళిపోతా ఉన్నారంట. ఎంత అజ్ఞానం అంటే బైబిల్ గ్రంథంలో రాసిన తర్వాత కూడా నేనే క్రీస్తునని చెప్పుకుంటే ఇంత వాక్యం చెప్పినా అలాగే వెళ్ళిపోతున్నారంటే చూడండి సాతానుడు ఎంతగా మోసము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేనే క్రీస్తునని చెప్పుకున్నారు అనేసి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోద ఆ పోద మీకు పెద్దగా తేడా ఏమి కనిపించదు. కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని చూపించి ఇది కూడా దేవుని వాక్యమే కదా, వీళ్ళు కూడా సేవకులే కదా, ఇక్కడికి వెళ్తే తప్పేంటి అనేటట్టు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కుయుక్తిగా సత్యము నుండి మిమ్మల్ని అసత్యములకి నడిపించేస్తారు. హల్లెలూయా. సత్యం ఏంటి అసత్యం ఏంటి అని తెలుసుకోవాలంటే వాక్యం శ్రద్ధగా చదవాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అప్పుడే సత్యం ఏదో అసత్యం ఏదో మీకు తెలుస్తుంది. వాక్యం శ్రద్ధగా వినకపోతే చదవకపోతే మీకు సత్యం ఏదో అసత్యం ఏదో తెలియదు, అప్పుడే మీరు మోసములో పడిపోతారు. కాబట్టి అంత్య దినముల యందు దేవుని రాకడ ముందు ఏమి జరుగుతుంది అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు మీరందరూ కూడా మోసపోకుండా చాలా జాగ్రత్తగా ఉండనంటే సూచన ఏది అంటే అంత్య దినంలో అనేక మంది మోసగాళ్ళు వస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇది అన్యులకు చెప్పింది కాదండి, ఇది దేవుని మందిరానికి రాకుండా చెప్పిందే. దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పింది కాదు, రక్షింపబడకుండా దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకి చెప్పింది కాదు. ఇది ఎవరికి చెప్తున్నాడంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి కూడా అని చెప్తా ఉన్నాడు. మోసపోవద్దు సహోదరి, మోసపోవద్దు మోసపోవద్దు. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని మోసము చేసే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్రకటన గ్రంథము 12:9-10 అక్కడ సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడిను. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా మనల్ని మోసము చేసే వ్యక్తి ఎవరంటే
అభవాది ఈ అంచగాలు దేవుని రాకడ సమయంలో దేవుని రాకలో నువ్వు ఎత్తబడకుండా వాడు ఏం చేస్తున్నాడంటే అనేక విధాలుగా నిన్ను మోసం చేస్తా ఉన్నాడు దేవుడి నుంచి దూరపరచాలని కాబట్టి నువ్వు ఏం చేయాలంటే అపవాది యొక్క తంత్రాన్ని ఎరిగి నువ్వు ఎదిరించినట్లయితే మోసపోకుండా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలవు హల్లెలూయా హల్లెలూయా చూడండి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం అయితే కడవరి దినములలో కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు హల్లెలూయా హల్లెలూయా అదే విధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు పలువురిని మోసపరిచెదరు హల్లెలూయా హల్లెలూయా మొట్టమొదటిగా మనల్ని మోసము చేసేవాడంటే అపవాది అపవాది అనేక విధాలుగా అనేకమైన కార్యాలు చేసి మనల్ని మోసపరుస్తా ఉన్నాడు రెండవదిగా మనల్ని మోసము చేసేది ఎవరంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే దైవ జనులే మనల్ని మోసము చేస్తా ఉన్నారంట హల్లెలూయా హల్లెలూయా దైవ జనుల్ని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆయుధాలుగా వినియోగించుకుంటున్నాడు హల్లెలూయా మరి యేసుప్రభు 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత యేసుప్రభుని శోధించడానికి ఆయన మోసపరచడానికి ఆయన ఏ విధంగానైనా దేవుని యొక్క ప్రణాళిక నుంచి తండ్రి యొక్క చిత్తం నుంచి వేరు చేయాలని సాతానుడు వచ్చి దేని ద్వారా ఆయన్ని శోధించిందండి దేని ద్వారా మోసము చేయాలని చూసింది వాక్యం ఆ వాక్యం చెప్పినప్పుడు మనకి ఏమవుతుంది అవును నిజంగా వాక్యంలో ఉంది కదా బైబిల్లో ఉంది కదా తప్పేంటి అని అనుకుంటాం హల్లెలూయా కానీ సాతాను యొక్క కుయుక్తిని మనము ఎరగలేము కానీ సాతాను యొక్క తంత్రాన్ని కుయుక్తిని యేసు దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఆ వాక్యము ద్వారానే దానిని జయించాడు హల్లెలూయా హల్లెలూయా అనేకమైన అబద్ధ బోధలు అబద్ధ ప్రవచనాలు కల్పనా కథలు చెప్పేవారు ఇలా అనేక మంది వస్తారు మిమ్మల్ని మోసము చేయాలని చూస్తారు సంఘాలు విచ్ఛిన్నం చేయాలని చూస్తారు సత్య మార్గంలో ఉన్న మిమ్మల్ని అసత్యంలోకి నడిపించాలని చూస్తారు కాబట్టి మీరు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోకుడి హల్లెలూయా హల్లెలూయా ఈ దినాల్లో స్వస్థతలు లేవని అద్భుతాలు లేవని పరిశుద్ధాత్మ లేదని అనేక మంది బోధిస్తా ఉన్నారు అంతేకాదు బాప్తిస్మము తీసుకోకుండా దేవుని నమ్ముకుంటే చాలు ప్రభు బలంలో ప్రవేశించవచ్చు అంటున్నారు ఎందుకంటే ఆయన సర్వలోక మానవాళి నిమిత్తమై రక్తాన్ని కార్చి ఉన్నాడు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు మీరు తీసుకోవడంలో ఏమి కూడా తప్పు లేదని బాప్తిస్మం పొందుకోకుండానే ఏం చేస్తున్నారండి హల్లెలూయా హల్లెలూయా కొంతమంది బోధకులు ఏంటంటే ఎప్పుడైతే మీరు రక్షించబడ్డారో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో ఎప్పుడైతే మీరు పాపాలు ఒప్పుకొని యేసుప్రభు నిజ దేవుడని నమ్ముకుని ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో అప్పుడే మీ పాపాలన్నీ కూడా పాతి పెట్టబడి మీరు పరిశుద్ధంగా మారిపోయారు నీతిమంతులుగా మారిపోయారు అప్పుడే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచారు ఇంకా ప్రతిరోజు నా పాపాలు కడిగేసేయా నా పాపాలు కడిగేసేయా నా పాపాలు కడిగేసేయని మీరు ప్రార్థన చేయవసరం లేదు దాని గురించి ఏడవసరం లేదు మీ పాపాల గురించి పశ్చాత్తాప పడవలసిన లేదని కొంతమంది బోధ చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ హల్లెలూయా 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 చిన్నప్పుడు పుట్టినప్పుడే స్నానం చేసేసాం కదా బాగా తోమేశారు కదా చిన్నప్పుడు పుట్టినప్పుడే స్నానం చేసేసారు కదా ఇంకెందుకు చచ్చిపోయేదాకా స్నానం చేయడం ఎందుకు చేస్తున్నావు స్నానం ఎందుకు శుద్ధి చేసుకుంటున్నావు ఎందుకు మన పాత్రలు కడుక్కున్నావు ఎందుకు ఇల్లు శుభ్రం చేసుకున్నావు ఎందుకు ఒళ్ళు శుభ్రం చేసుకుంటున్నావు అపవిత్రతను అంతటిని అపరిశుద్ధతను అంతటిని శుద్ధి చేయడానికి హల్లెలూయా అలాగే మన ఆత్మకు కలిగిన అపవిత్రతను అంతటిని కడిగి వేసుకోవాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలండి ప్రతిరోజు మనము శుద్ధి చేసుకోవాలి పాపంలో పడిపోయావా నో ప్రాబ్లం లేవడానికి ప్రయత్నం చేయి హల్లెలూయా హల్లెలూయా అలాగని
చెప్పి రోజు పాపం చేసేసి రోజు కడిగేసుకుని చిరిగిపోయిన చీర రోజు కుట్టుకుని వేసుకుంటే ఎలా ఉంటుందండి? చిరిపోయింది కుట్టవు, మళ్ళీ చిరిపోయింది, మళ్ళీ కుట్టవు, మళ్ళీ చిరిపోయింది, మళ్ళీ కూడా ఆగేసుకుంటారా? అందులో ఒక రోజు ఏ రోజు తేలిగి పనికి రాకుండా అయిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మాక్సిమం మనం ఏం చేయాలంటే ప్రతి రోజు భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసి మన పాపాలను ఒప్పుకుంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనేకమైన తప్పుడు బోధలు బోధించి దేవుని నుంచి దూరము చేయాలని చాలా మంది చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మోసములు పడిపోకుండా మనము చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, రెండో తిమోతి పత్రిక 4:3-4 వరకు మనం చూసినట్లయితే అక్కడ జనులు హిత బోధను సహింపక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చినది. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది వాక్యం చెప్పినప్పుడు బాగా ఖండించారు అనుకోండి, బాగా అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే ఆ వాక్యము అసలే ఎక్కదు, ఆ సేవకులు అస్సలే మెచ్చుకోరు. కానీ చక్కగా ఆ జోకేసి ఈ జోకేసి కొంతమంది చాలా నువ్వు పర్వాలేదమ్మా, నువ్వు ఆ గుడికి రావచ్చు, నువ్వు అది చేయొచ్చు, గుడికి రావచ్చు, ఇది చేయొచ్చు అని అవేమి ఖండించకుండా చెప్పారు. అబ్బా ఎంత బాగా చెప్పాడు కదా. ఇది ప్రతి సంవత్సరం ఆయన్నే పిలవండి, ప్రతి సంవత్సరం ఆవిడనే పిలవండి, ఎందుకంటే మాకు అనుగుణంగా వాక్యం ఉంది. ఎవరైనా సేవకులు తిట్టారనుకోండి వాళ్ళు మళ్ళీ వద్దండి, ఇంకా ప్రతి సంవత్సరం ఆలేదండి. ఏమంటారు, ప్రతి సంవత్సరం ఆలే, పో సంవత్సరం తీసుకు ఎంత బాగా చెప్పాడు, ఏం చెప్పాడు అనేది జోకులే గుర్తుంటాయి, వాకింగ్ గుర్తుండదు. హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యన చాలా మంది భలే వాక్యం చెప్తున్నారు, భలే స్వీట్ గా ఉంటుంది, ఎంత బాగుంటుందండి, ఎంత మధురముగా ఉంటుందండి, పర్వాలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోమ్మా, ఏదైనా చేసేయమ్మా, అన్ని పెట్టేసుకోమ్మా, అన్ని చేసేయమ్మా, నీ హృదయం మాత్రం ఒక్కటే ఏంటండి, నువ్వు అన్ని ఇష్టం తిరిగే నీ హృదయం మాత్రం ఒక్కటికి వేసేకిచ్చి అంతే చాలు పర్లోకి రాజ్యం వెళ్ళాలంటే ఎంత బాగుంది కదా, బాగుందండి. హల్లెలూయా. ఓకే, చిన్నగా చెప్పి నేను ముగించేస్తున్నాను, నేను వచ్చి ఇంకా తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఒక అతను ఇల్లు కట్టుకున్నాడంట. ఏం కట్టుకున్నాడండి, ఏం కట్టుకున్నాడా, ఏం కట్టుకున్నాడా, ఏం కట్టుకున్నాడండి, ఎందుకంటే ఉందని తెలుసా, అద్దెదంట. ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకున్న తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పైన 2 స్టేర్లు వేసాడు, చక్కగా మంచిగా ఇల్లు కట్టుకున్న తర్వాత హౌస్ ఓపెనింగ్ జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఈ 2 ఇక్కడ ఇల్లు పై ఇల్లు కూడా మనం మేము ఉండొచ్చు, ఆ పై ఇల్లు మాత్రం ఏసఐకి ఇచ్చేద్దాము అనుకుని, ఏసయ్య మరి ఎంత మంచి గృహాన్ని ఇచ్చావు ప్రభా, ఈ రెండు పై పోర్షన్లు కింద పోర్షన్లు మేము ఉంటాం, నువ్వు మాత్రం పై పోర్షన్లో ఉండి మమ్మల్ని ఎప్పుడు దీవిస్తూ ఉండు, ఆశీర్వదిస్తూ ఉండు, ఆశీర్వదిస్తూ ఉండండి, బలంగా ప్రార్థన చేశాడంట. హల్లెలూయా హల్లెలూయా. మీ ఇంట్లో ఎప్పుడైనా ఆయన మాత్రం ఇచ్చాడు, పైన కట్టేసి ఏసఐకి ఇచ్చేసాడు. హల్లెలూయా. అయిపోయింది, హౌస్ ఓపెనింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయింది, చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా గృహంలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు పడుకున్నాడు, ఆయన పడుకున్న తర్వాత సైతాను చక్రంతో బాగా బలంగా పోరాడుతా ఉంది. ఏంటండి, బాగా బలంగా పోరాడుతుంది. ఏసయ్య ఏసయ్య, ఇంత మంచి గృహాన్ని ఇచ్చావు, ఈ గృహంలో పై పోర్షన్ నీకే ఇచ్చేసాను, నువ్వు పైనుంచి మమ్మల్ని దీవించి కాపాడుతావని నీకే ఇచ్చేసాను, ఈ సాతాను వచ్చి నాతో పోరాడుతున్నాడు, నాతో యుద్ధం చేస్తాను, నేను జయించలేకపోతే నేను సహాయం చేయడానికి రా ఏసయ్య అన్నాడంట. అంటే ఎంత పిలిచినా ఏసయ్య రావట్లేదంట. ఏంటండి, హల్లెలూయా. తెల్లారిపోయింది, పై గదిలోకి వెళ్ళాడంట. ఏసయ్య రాత్రి ఆడొచ్చి అంత గట్టిగా కొట్టి అంత పోరాడుతుంటే ఎంత ప్రార్థన చేశారు, నీకు వినిపించలేదా, ఎందుకు రాలేదు ఏసయ్య అంటే అని అన్నాడంట. నువ్వు పై గదిలోనే కదా ఉండమన్నావు, కింద గదిలోకి రావద్దన్నా కదా, అందుకే నేను రాలేదు అన్నాడు.
అవో పైన ఉన్నాను కిందకి రావాలంటే కొంచెం కష్టంగా ఉండే అప్పుడు అన్నాడు యేసయ్య పై పోర్షన్ మరి ఆ కింద పోర్షన్ నీకు ఇచ్చాను ఇంకా కింద పోర్షన్ నేను ఉంటాను ఖచ్చితంగా ఈ రెండు పోర్షన్లు నువ్వే అన్నాడు మళ్ళీ పడుకున్నాడట మళ్ళీ వచ్చిందట మళ్ళీ ఏసయ్య అన్నాడు మళ్ళీ పైకి వెళ్ళాడు కిందకి ఆ రెండు పోర్షన్లకి ఏసయ్య అంటే నువ్వు పై పోర్షన్లో కింద పోర్షన్లో ఉన్నాను కదా మరి కిందకి రావడానికి నువ్వు అనుమతించలేదు నువ్వు అనుమతించుకున్నా నేను ఎలా రాను అందుకే రాలేదు అన్నాడంట మర్చిపోయిందంట అప్పుడు అన్నాడంట ఏసయ్య పై పోర్షన్ మధ్య పోర్షన్ కింద పోర్షన్ అంతా నీవే ఏసయ్య అన్నాడంట చప్పట్లు కొట్టరే అంతా ఇచ్చేసి పడుకున్నాడంట ఈ రాత్రి చాలా ధైర్యంగా పడుకున్నాడంట వచ్చింది అంటాడు వచ్చిన తర్వాత అప్పుడు ఎస్ఐ వచ్చేసాడు అన్నాడంట వెంటనే ఎస్ఐ ఇచ్చాడట సాతానుతో యుద్ధం చేశాడంట వెళ్ళిపోయాడంట సాతాను మళ్ళీ రాలేదంట లోపల బయట అంతా ఇవ్వాలండి ఏంటి ఎందుకు చెప్పాలి అర్థమైంది ఇప్పుడు నువ్వు ఏ పార్ట్ అయితే ఏసైకి ఇవ్వలేదో ప్రభువు శరీరం అంతా నీకే కళ్ళు మాత్రం తీసుకోవద్దు కళ్ళు మాత్రం తీసుకున్నావంటే సీరియల్ మిస్ అయిపోతాను సినిమా మిస్ అయిపోతాను కళ్ళు మాత్రం నాకు ఇచ్చి మొత్తం అంతా నువ్వే ఉండు అంతకే నీకు జయం లేదు హల్లెలూయా హల్లెలూయా కొంతమంది అన్ని ఇచ్చేస్తారు నోరు మాత్రం ఇవ్వరు ఊరంతా ఎక్కడ చూసినా ఈ నూనె హల్లెలూయా ఎవరి ఇంటిలో చూసినా ఈ నూనె ఎక్కడ ఉన్నా ఈ వాయిసే వినిపిస్తూ ఉంటది హల్లెలూయా యేసయ్య నోరు మాత్రం నాకే ఇదంతా సర్వం నీకే నోరు మాత్రం ఒక్కటే ఏంటి ఒక్కటే హల్లెలూయా హల్లెలూయా పరలోకం వెళ్ళిపోదామని వచ్చిన ఆ యవనస్తుడు కూడా అన్ని చేసేస్తున్నాను కానీ ఏంటి ఇదొక్కటే నోరు ఒకటే చెవి ఒకటే కన్ను ఒకటే హృదయం ఒకటే ఏమి కాదు ప్రభా చేతులు ఒకటే ఏమి కాదు ప్రభా కాళ్ళు ఒకటే హల్లెలూయా హల్లెలూయా కానీ రోజు అనాలి నా సర్వస్వము కూడా యేసయ్య హల్లెలూయా అలా చెప్పితే కనుక ఎవరి మోసములు కూడా నువ్వు పడనే పడలేవు హల్లెలూయా ఎంత మంది బోధకులు వచ్చినా ఎంత మంది నిన్ను సత్యము నుండి అసత్యములకి తోసివేయాలని ఎంత మంది మోసగాళ్ళు వచ్చినా కూడా యేసయ్య నీలో ఉంటే ఏ మోసగాడి చేతిలోని పడిపోలేవు హల్లెలూయా ఎందుకంటే ఆయన ఉంటే ఆయన ఏమంటాడు తెలుసు ఏయ్ మోసగడుతున్నాడు జాగ్రత్త హల్లెలూయా నువ్వు కనుక నువ్వు ఇవ్వకపోయావనుకో ఏ పార్ట్ అయితే ఇవ్వలేకపోయావో ఆ పార్ట్ని ఏసయ్య పట్టించుకోడు దాని ద్వారా వస్తాడు అంతే హల్లెలూయా కాబట్టి అంచ దినములలో అపాయకరమైన దినాలలో మనం ఉన్నాం కాబట్టి ఎవరి చేత మోసపరచబడకుండా మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది హల్లెలూయా 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 ఈ వాక్యాన్ని బట్టి అవును ఇంతవరకు అనేక విధాలుగా మోసపోయాను కానీ ఈ అంత్యకాలంలో మోసపోకుండా దేవుని యొక్క రాజ్యంలో చేరాలని నేను ఆశపడుతున్నాను నా గురించి ప్రార్థన చేయను అన్నవారు అందరూ లేచి నిలబడండి హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా ప్రార్థన చేయండి ఈ సమయంలోనే ఏ చేయాలి అక్కడ వస్తే మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇంకా నా అపవిత్రతలో సాతాడు ఎంతగా నిన్ను మోసపరిచి అపవిత్రతలో పడవేస్తా ఉన్నాడు అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు చాలా మంది అతిక్రమాలు ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టలేదు విడిచిపెట్టితేనే దేవుని యొక్క కనికరం అంతే మీ దగ్గరకు వస్తుంది దేవుని యొక్క రాకడలు ఎత్తబడగలవు
గురువచనాలందరిని కూడా దీవించాడు. బలహీన బలపరిచే రోగులను ముట్టమని అనేక స్తోత్రాలు చేస్తున్నాను. జవాయి యొక్క వాక్యం తండ్రి మేము వెరడమే కాదు మా జీవితంలో ప్రభా అయా నిన్ను కలిగి నీతోనే మేము వాసము చేరేటట్టు కృప దయచేయండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేము ప్రభు యేసు రక్తము చేము ప్రభు యేసు రక్తమును సంపూర్ణమైన విజయం అపవాది క్రీడగలంత కొట్టిన ఆశీర్వదించుట మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం నిత్యమ దేవాది దేవుడు రాత్రి పరిగణితము మనకు అనుగ్రహం చేసి దీవించును గాక. ఆమేన్. 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 ఆమేన్.